నమస్కారం, నా పేరు డాక్టర్ పులి చంద్రశేఖర్, సీనియర్ గ్యాస్ట్రంటాలజిస్ట్, చైర్మన్ ఆఫ్ లండన్ గ్యాస్ట్రో కేర్. ఇది కుక్కట్పల్లి జూబ్లీ హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. 20 ఏళ్లుగా నేను లండన్లో పనిచేసి మేజర్ యూనివర్సిటీస్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లో పనిచేశాను. చాలామంది మనం సఫర్ అయ్యేది మోషన్ ఎక్కువగా అవటం కానీ, మోషన్లో రక్తం పట్టడం కానీ, కడుపులు నొప్పి రావటం కానీ, ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు పేగుపోత వ్యాధి ఆర్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని కొన్నిసార్లు డయాగ్నోసిస్ అవుతూ ఉంటుంది. అసలు ఈ పేగిపోత వ్యాధి అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, దీని గురించి తెలియాలంటే పూర్తిగా ఈ వీడియో చూడండి. పేగిపోత వ్యాధి ఆర్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ 2 రకాలు, దీంట్లో అల్సరేటివ్ కొలైటిస్ అని, క్రోన్స్ డిసీజ్ అని అంటారు అన్నమాట. ఒక చిన్న వీడియో చూపిస్తానండి. ఇది మన పెద్ద పేగు అన్నమాట. ఈ పెద్ద పేగులో అల్సర్స్ లేగ, పూత లేగ ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అది పెద్ద పేగు వరకు ఫామ్ అయితే, అల్సర్స్ లేక ఫామ్ అయితే దాన్ని అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. ఈ పర్టికులర్ పేషెంట్స్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఏమంటే మోషన్ పరిగెత్తడం కానీ, లేకపోతే కొన్నిసార్లు రక్తం పట్టడం కానీ, కడుపులో నొప్పి రావడం కానీ, బరువు తగ్గిపోవడం కానీ, లేకపోతే రక్తం తక్కువ అవడం కానీ, ఇలాంటి కండిషన్స్లో ఫామ్ అవుతూ ఉంటారు. కొంతమందికి క్రోన్స్ డిసీజ్ అని ఉంటుంది. అది ఏమవుతుందంటే పెద్ద పేగు కాకుండా చిన్న పేగులో కూడా వెళుతూ ఉంటుంది. దీన్ని క్రోన్స్ డిసీజ్ అంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఆయన అమెరికాలో ఉన్నప్పుడు బాగా కడుపులు నొప్పి వచ్చినప్పుడు టెస్టులు చేయించుకున్నారంట. టెస్టులు చేయించుకున్నప్పుడు క్రోన్స్ డిసీజ్ అని నిర్ధారించారు. ఆయనకి పెళ్లి చూపులకి, ఎంగేజ్మెంట్కి ఇండియా వచ్చారు. ఇండియా వచ్చినప్పుడు ఏమైందనంటే, వాళ్ళు అమెరికాలో ఈ చిన్న పేగు అంటే పెద్ద పేగుకి పొట్టకి మధ్యలో ఉండేది చిన్న పేగు, ఇది 6 మీటర్లు ఉంటుంది. దాంట్లోకి వెళ్ళే పరికరాలు చాలా లిమిటెడ్గా ఉంటాయి. జనరల్గా దీన్ని టెస్ట్ చేయాలంటే క్యాప్సిల్ ఎండోస్కోపీ అంటే చిన్న క్యాప్సిల్ లాగా ఉంటుంది, దానికి ఒక కెమెరా ముందు వెనక ఉంటుంది, అది నోట్లో వేసుకుంటే అది వెళ్ళిపోయి ఇలా పిక్చర్స్ తీస్తూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి దాంట్లో ఏదైనా పోత ఏదైనా ఉంటే తెలుస్తూ ఉంటుంది. అదొక సిచ్యువేషన్. కానీ కొంతమందికి ఏమవుతుందంటే ఈ పోత వచ్చినప్పుడు పేగు సన్నగా అయిపోయి, నేరోగా అయిపోయి బ్లాకేజ్ వస్తుంది. క్యాప్సిల్ కానీ తీసుకున్నాను కదా, దాంట్లో బ్లాక్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కొన్ని కొన్ని కండిషన్స్లో పూతలాగా ఉంటుంది, కానీ అది క్రోన్స్ అవ్వకపోవచ్చు, టీబీ అవ్వచ్చు, ఇంకే వేరే కండిషన్స్ ఏమైనా అవ్వచ్చు. అలాంటి కన్ఫర్మ్ చేసుకోవాలంటే బయాప్సీస్ కూడా కావాల్సి వస్తూ ఉంటుంది. బయాప్సీస్ అంటే చిన్న తనిఖీ చేయడానికి మొక్క తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాంటప్పుడు ఆ ఏరియాలోకి, అంత దూరాన్ని ఉన్న 6 మీటర్స్ దూరంలో ఉన్న ఏరియాకి రీచ్ అవ్వాలంటే పరికరాలు ఏమైనా ఉన్నాయా? సో ఈ చిన్న పేగును తనిఖీ చేయడానికి ఈ క్యాప్సిల్ ఎండోస్కోపీ కాకుండా ఇంకేమైనా లేటెస్ట్ పద్ధతులు ఉన్నాయా? అవి ఉంటే అవేంటి? ఎంట్రోస్కోపీ అనే పరికరం లేటెస్ట్ పద్ధతిలో, అడ్వాన్స్డ్ ప్రొసీజర్ లండన్ గ్యాస్ట్రో కేర్లో అవైలబిలిటీ ఉంది. దాన్ని ఒకసారి పరిచయం చేస్తాను మీకు. ఇప్పుడు చూసారనుకోండి, ఇది చూస్తే బోర్వెల్ లాగా వెళ్ళినట్టు ఉంటుంది ఇలాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, షర్టు ఇక్కడి నుంచి పైదాకా లాక్కోవాలంటే మనం ఏం చేస్తాం, ఇలా పైకి లాక్కుంటూ ఉంటాం కదా, అలా మడతలు మడతలుగా వస్తుంది. అలాగే చిన్న పేగుని లోపల నుంచి పంపించినప్పుడు అలాగ ప్లైకెట్ చేసుకుంటూ వస్తున్నాం, అంటే ఇలా పైకి లాగుతూ ఉంటాం. మనకు కర్టెన్ ఉందనుకోండి, ఒక పక్క నుంచి ఒక పక్క లాగాలంటే ఎలాగా, అదే రకంగా ఇది ఇది ఎలా పనిచేస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఎండోస్కోపీ పరికరము. దీని లోపల పెట్టి ఒక మెషిన్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఇది లోపల నుంచి ముందు నుంచి చూసుకుంటూ ఆ యొక్క చిన్న పేగులో నుంచి ఇలా రొటేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వెళ్ళిపోతూ ఉండటం వల్ల ఆ పేగు ఇలా మెల్లమెల్లమెల్లమెల్లగా దీని మీదకి వస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందనంటే, ఎక్కడైతే చిన్నపేగు ఏమవుతుందంటే, మన నోట్ ద్వారా తీసుకున్న ఫుడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న పేగు స్టార్ట్ అవుతుంది, తర్వాత పెద్ద పేగు స్టార్ట్ అవుతుంది. మొత్తం పేగు 9 మీటర్లు. 9 మీటర్లు ఉన్న ట్యూబులు లేవు, ఉన్నా కానీ అంత దూరం మనం పంపించలేము. దాన్ని దగ్గర తీసుకునే మెకానిజమే ఇది ఎంట్రోస్కోపీ అని అంటారు అన్నమాట. సో ఈ రకంగా ఉంటుంది. సో ఈ పర్టికులర్ పేషెంటు అమెరికా నుంచి వచ్చారు. స్పెసిఫికల్గా ఆయన అక్కడ వచ్చే ముందే ఇక్కడ బుక్ చేసుకొని, లండన్ గ్యాస్ట్రో కేర్లో ట్రీట్మెంట్ బుక్ చేసుకొని బయాప్సీ తీసుకుంటే సివియర్ క్రోన్స్ అనేది తేలింది. ఈ పర్టికులర్ పేషెంట్కి ఏమైందనంటే, ఆ పేగు పోతే కాకుండా చిన్నగా కూడా అయిపోయింది. ఈయన కనుక క్యాప్సిల్ కనుక చేస్తుంటే దాంట్లో బ్లాక్ అయిపోయేది. సో ఇలాంటి పర్టికులర్ పేషెంట్స్కి ఏం చేస్తామనంటే, ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ దాంట్లో వేరు వేరు రకాలు ఉంటాయి. సో కొంతమందికి మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది,
కొంతమందికి ఇలాగ స్ట్రక్చరింగ్ క్రోన్స్ అని ఉంటుంది, వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్ని బయలాజికల్స్ అనేవి ట్రీట్మెంట్స్ హై లెవెల్ ఇవ్వాల్సినవి ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏ పేషెంట్కి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా రికవర్ అవుతారు, ఒకప్పుడు ఏంటంటే సర్జరీలు అవి అవసరం అయ్యేది, అవన్నీ లేకుండా ముందే కనుక డయాగ్నోస్ చేసుకోగలిగితే వాళ్ళకి సర్జరీ నుంచి అవాయిడ్ చేయగలం. ఆ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక పేషెంట్ ఒక ఆయన ఇలాగే సింప్టమ్స్తో వచ్చారు, ఇమీడియట్గా డయాగ్నోస్ చేయడం వల్ల రైట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆయన ఎంత రికవర్ అయ్యారో మీరు చూడాలంటే ఈ పూర్తి వీడియో చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లండన్ గ్యాస్ట్రో కేర్ 8008528800. థ్యాంక్ యూ. నా పేరు వికే శర్మ, నేను హైదరాబాద్ సూరారం అనే ప్లేస్లో ఉంటాం. 2021 ఆగస్ట్ 8 ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ ఇక్కడికి వచ్చాను. దానికి బిఫోర్ నేను ఒక 10 డేస్ మోషన్స్ అవ్వటం అలా స్టార్ట్ అయినాను. మోషన్స్ స్టార్ట్ అవ్వటం అంటే నార్మల్గా లూజ్ మోషన్స్ అనుకుని స్టార్ట్ అనిపించింది. తర్వాత ఆ మోషన్స్లో జనరల్గా లూజ్ మోషన్స్ అయితే ఉంటాయి కదా, లైట్గా 2-3 డేస్ అవి నార్మల్గా అనుకున్నాం, కొంచెం డైట్లో తేడా ఉంటుందని ఆ ఫీలింగ్లో ఉన్నాం. బట్ 2-3 డేస్ జనరల్గా వెయిట్ చేస్తాం, అది 2 అయింది 4-5 డేస్ అవుతుంది. కొంచెం స్టార్ట్ అప్పుడు మోషన్స్లో కొంచెం డిఫరెంట్గా తేడా ఉంటుంది. దట్ ఈజ్ జెల్ టైప్ సమ్ బ్లడ్ రావటం అది స్టార్ట్ అయింది. ఇంకా బ్లడ్ వచ్చిందనే దాంట్లో సెన్సేషన్ కొంచెం ఫీలింగ్ చాలా తేడా వచ్చింది. బ్లడ్ అనేది కొంచెం మోషన్స్లో రావడం కానీ అంటే ఎక్కడైనా వచ్చిందంటే అది సమ్ అదర్ థాట్స్లోకి వెళ్తాం జనరల్గా, అదే ఫీలింగ్ అది బాధ స్టార్ట్ అయింది. ఏదైనా తింటున్నా తిన్న తర్వాత ఇబ్బంది పడటం, ఈ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీటింగ్స్లో వాటిలో ఉంటే అప్పుడు పరుగులు పెట్టడం, చాలా కడుపులు ఇబ్బంది పెట్టడం, అలా కూర్చోవడం ఇబ్బంది పడేది, ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా అదే ఇబ్బంది వచ్చేది. ఇట్లా అవుతుంటే ఇక 4 డేస్ అయ్యాక మా తెలుసున్న డాక్టరు, కొంచెం క్లోజ్లీ ఉండే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేశాం. చేస్తే జనరల్గా మోషన్స్ వలన అంటే మీ తీసుకున్న డైట్లో ఈ కార్బోహైడ్రేట్స్ వలన వాటి వలన ఒక్కోసారి అవి మోషన్స్ అవి పడక మీకు మోషన్స్ క్రియేట్ చేస్తుంటాయి, అది తట్టుకోలేదు, అలాంటివి అయి ఉంటుంది అని చెప్పి ఒక ట్రీట్మెంట్ నార్మల్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను, దాన్ని కంటిన్యూ చేయండి అన్నారు. ఒక 3 డేస్ చూద్దామన్నారు, అది ఇచ్చారు, అది కంట్రోల్ అయిపోతుందని చెప్పారు. ఆయన మేము రెగ్యులర్గా చూసే డాక్టర్, సో జనరల్గా ఓకే అనుకుని ఫాలో చేసాం. 3 డేస్ అయ్యాక మళ్ళీ రిపోర్టు చూశాడు, ఆయన చూస్తే కంట్రోల్ అవ్వలేదు. దాన్ని ఇయా సజెస్టెడ్ మళ్ళీ అల్ట్రాసోనిక్ చేద్దామండి, ఇక కొంచెం బెటర్ అని చెప్పారు. సో అల్ట్రాసోనిక్స్ చూస్తే అక్కడ అసలు ఏమీ తేడా కనబడలేదు, అంత నార్మల్గా ఉంది. బట్ ఓకే అల్ట్రాసోనిక్ కూడా ఏం లేదంటే ఇదే ఉండొచ్చాము చూద్దామండి, ఇంకో అనదర్ 2 డేస్ వెయిట్ చేయను. అలా వెయిట్ చేసాం, 2 డేస్ చూసిన తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఆయన ఏదో సంథింగ్ గ్యాస్ట్రో వైపుగా వెళ్తున్న ట్రీట్మెంట్లా కనిపిస్తుంది, ప్రాబ్లం అక్కడ వస్తుంది, సో మీరు నెక్స్ట్ ఎవరైనా కన్సల్ట్ చేయండి, ఇది ఇక్కడ వద్దు, ఇంక ట్రీట్మెంట్ ఇక్కడ ఆపేద్దాము, గ్యాస్ట్రో వైపుకి వెళ్ళండి అన్నారు. పోనీ ఆయన సజెషన్ అడిగారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జస్ట్ అక్కడ మాకు 6 లొకాలిటీలో ఉన్నాయని చెప్పారు. అంటే ఆయన కూడా ఎవరు గమ్మని సజెస్ట్ చేయలేదు, చూద్దాము మామూలుగా చూడమని ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడికి ఒక 4-5 డేస్ అయింది, సేమ్ ప్రాబ్లం అలాగే అవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా తినాలన్నా భయం, తిన్న తర్వాత కంట్రోల్ చేసుకోవడం ప్రాబ్లం, ఏది తినాలి ఏది తినవాలన్నా అవుతుందనో భయం, ఏదైనా కొంచెం ఇంట్లో మాకు ఏదైనా కారం కానీ ఉప్పు కానీ ఏదైనా తింటే దానివల్ల అవుతుందనో భయం, ఇది తినడానికి ప్రతి ఏదైనా ముట్టుకోవాలంటే భయపడేవాడిని. ఇది నెక్స్ట్ ఎక్కడికి మళ్ళీ ఈ వాష్రూమ్స్కి ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఆఫీస్కి వెళ్తే అక్కడ ప్రాబ్లం, ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన ప్రాబ్లం, ఫ్యామిలీ సర్కిల్లో ఎటు తిరగాలన్నా అదో ప్రాబ్లం, ట్రావెల్ చేస్తున్నప్పుడు అదో ప్రాబ్లం, ఇవన్నీ ఒక కంటిన్యూస్ ఈ సైడ్ ఎఫెక్ట్స్, కడుపులో ఈ బాధ నెక్స్ట్ ఆ బాధ, ఈ రెండు ఇబ్బంది. ప్లస్ మనం మోషన్ అయ్యేటప్పుడు బ్లడ్ చూసేటప్పటికీ అదొక తీవ్రమైన మనసులో వేరే రకం ఆలోచన, ఏంటో రాపాన క్యాన్సర్ రా, ఏదో సంథింగ్ ఏమో జరిగిపోతుందా, ఏదైనా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయిందా బాడీ అంతా, ఎక్కడికో అంతా అయిపోయింది, టెన్షన్ ఎక్కువైంది. సో మళ్ళీ డాక్టర్, మా ఫ్యామిలీ డాక్టర్ ఆయన కలిసి, మీరు ఇట్లా ఇంకా టైం వేస్ట్ చేయకండి, కరెక్ట్ గ్యాస్ట్రోఎంటరాలజీ జర్నల్ని కలవండి బెస్ట్ అన్నారు. సో ఎవరు చేద్దామంటే ఇంత పెద్ద సిటీలో ఇక్కడ ఉన్నవాళ్ళమే ఎవరు వెళ్తే అంటే చాలా ఉన్నాయి ఇక్కడ, ఏషియన్ గ్యాస్ట్రో ఇవన్నీ ఉన్నాయి కదా, అది కొంచెం లాంగ్ ప్రాసెస్, టైం పడుతుంది, ఇక్కడ పొద్దున్న వెళ్తే ఒక 4-5 డేస్ చేస్తారు ఇవన్నీ చెప్పారు. మాకేమో టెన్షన్, ఆల్రెడీ ఇంత పేషెంట్ భరిస్తున్నాను, మళ్ళీ ఇంత టైం స్పెండ్ చేస్తామా, ఇంకేమవుతుంది సీరియస్ అవుతుందో, ఈ రకాలన్నీ భయాలు వచ్చాయి. వెబ్సైట్లో నేను వెతికాను, చాలా సైట్లో అన్నీ కనిపిస్తున్నాయి, చాలామంది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి సంబంధించిన డాక్టర్స్ కనిపించారు, వాళ్ళ హైదరాబాద్లోనే సో మెనీ ప్లేసెస్ కనిపించాయి. చూస్తే వీళ్ళ రివ్యూలు అన్నీ స్టడీ చేస్తుంటే రకరకాల ఒక్కొక్కరు చూసిన వన్ డేలో చూస్తున్నాను, చూస్తుంటే డాక్టర్ పులి చంద్రశేఖర్ గారిని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఆఫ్ లండన్ అని, ఇది నాకు ముందు కొంచెం బాగా అనిపించింది. సరే దీన్ని చదువు అని చదివాను,
ఆ రివ్యూలు కూడా నేను మొత్తం చదివాను. చదివితే వాళ్ళ రివ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. కంపారిటివ్లో అది వాళ్ళన్నీ చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత ఈ డాక్టర్ పులిగ చంద్రశేఖర్ గారిని ఎందుకు మనం ఒకసారి కన్సల్ట్ చేస్తామని మా ఫ్యామిలీతో డిస్కస్ చేస్తాం. అది ఎక్కడో లేదో ఒక జస్ట్ ఒక 15-20 కిలోమీటర్స్ మా హౌస్ దగ్గర ఉంది కదా అని నేను నా ఒక్కడనే వచ్చేపోతే మా ఫ్యామిలీ తీసుకుని వచ్చాను. మా పిల్లని మా మిస్సెస్ని వీళ్ళని కూడా తీసుకుని వచ్చాను. తీసుకొచ్చిన తర్వాత నా ప్రాబ్లము సరే అపాయింట్మెంట్ తీసుకున్నాము, ఫోన్లో అడిగాను రమ్మని చెప్పారు. ఇంకొక ఏంటంటే ఈయన చూశాను, ఈయన చూస్తే నేను లండన్ రిటర్న్ ఇక్కడ అక్కడ చాలా చేశారని చెప్తే అందులో ఉంది మొత్తం వెబ్సైట్లో, ఆ యూనివర్సిటీలో చేశారు ప్లస్ ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశారని తెలిసింది. అయితే మనం జనరల్గా ఇక్కడ చూసిన డాక్టర్స్ అని ఇండియన్ వార్డ్ బేసిస్ వాళ్ళే ఇక్కడ కనిపిస్తున్నారు. ఈయన అక్కడి నుంచి కనిపించారు, అంటే లండన్ నుంచి వచ్చారు కాబట్టి చాలా హైఫై ఉంటారో లేకపోతే ఈ ఆయన స్టైల్ ఆఫ్ ఎట్లా ఉంటుందో మనకి ఆయనకి మ్యాచ్ అవుతుందో లేదో అని కొంచెం మనసులో కొంచెం అట్లా అనిపించింది. ఓకే నా ఒక్క ఒపీనియన్ కాకుండా మా ఫ్యామిలీని తీసుకొస్తే వాళ్ళు కూడా కొంచెం నాకు సపోర్టింగ్గా చూసి చెప్పేది అర్థమవుతుంది. తర్వాత మనం కంటిన్యూ చేయాలా లేదా ఇంకొక ఏమైనా ఆప్షన్ చూద్దాం అనేది తెలుస్తుందని వాళ్ళని కూడా తీసుకొచ్చారు. చదివినప్పుడు నాకు చాలా పర్ఫెక్ట్గా సూటబుల్ క్యాండిడేట్గా అనిపించారు. ఇమ్మీడియట్గా వచ్చేసాం. వచ్చి రాగానే నేను నా ప్రాబ్లమ్ చెప్పాను. ఇమ్మీడియట్గా ఆయన సేమ్ టాపిక్ ఆయనకు అర్థమైపోయినట్టుగానే స్పాట్లో ఐడెంటిఫై చేశాను. మీకు ఇట్లా ఇట్లా జరుగు ఉండొచ్చు, ఇట్లా జరుగుతుంది కదా అని చేస్తాను. అయితే మీకు సింపుల్ దీంట్లో ఏం లేదు, మేబీ 99% పేగు పూత వ్యాధి అని తెలుగులో చెప్తున్నారు, అదే ఉంటుంది. కాకపోతే దాన్ని మనకు ఒక టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్కి మీరు నెక్స్ట్ మార్నింగ్ ఫ్రెష్ అవర్లో ఎండోస్కోపిక్ టెస్ట్ చేస్తే దాంట్లో ఐడెంటిఫై అవుతుంది. 100% మేబీ అదే ఉండొచ్చు, మీకు వచ్చే సింప్టమ్స్ ప్రకారం చూస్తే అదే ఉంది, దాన్ని రేపు మార్నింగ్ కన్ఫర్మ్ చేస్తామన్నారు. ఓకే, ఆయన నాకు అలా చెప్పారు. చెప్పి అసలు ఎందుకు జరుగుతుంది అనేది చాలా నీట్గా అసలు పోసగొచ్చి చెప్తారని అంటారు కదా, ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ముందు పేపర్ మీద. ఒకవేళ జరిగితే మీకు ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎలా వస్తుంది, కొంచెం పేపర్ మీద సింపుల్గా ఏదో పెద్ద పెద్ద లెక్చర్ ఇచ్చినట్టు కాదు లేకపోతే ఏదో టీవీలు చూపించినట్టు కాకుండా జస్ట్ ఒక పేపర్ మీద కూర్చోబెట్టి ఒక 15-20 మినిట్స్ లోపలనే ఆయన నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే సీరియస్ అవసరం ఏమి ఉండదు, ఇందులో మీకు ప్రాబ్లం ఇదే ఉండొచ్చు, రేపు పొద్దున్న మీకు తెలిసిపోతుంది అని మీరు ఫ్రెష్ ఎంటీ స్టమక్తో రండి అని చెప్పారు. సరే అది చెప్పిన విధం చాలా బాగా నచ్చింది. సరే రేపు మార్నింగ్ తెలుపుతామండి, ఒక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక ఆయన మనం చెప్పిన సింప్టమ్స్ బట్టే ఆయన ఐడెంటిఫై చేస్తున్నారు, చెప్పే విధానం బాగుంది, ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా నీట్గానే ఉంది. అంటే కొన్ని జనరల్గా హాస్పిటల్కి వెళ్తే మనము నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హాస్పిటల్ రాగానే ఏదో హాస్పిటల్కి వెళ్తున్నాం లేదా వేరే ఎక్కడైనా ఆఫీసు లేదా హాస్టల్లోకి వెళ్దామా అని కార్పొరేట్ ఆఫీసు కూడా అలా అనిపించలే. ఇది హాస్పిటల్ వాతావరణం అనిపించలే ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే ఈ వాతావరణం కొంచెం ముందు చూడగానే ఒక సాటిస్ఫాక్షన్, ఈయనతో మాట్లాడే తీరు అదో సాటిస్ఫాక్షన్. ప్లస్ ఆయన నా ప్రాబ్లమ్ని ఇంకా డయాగ్నోస్ చేసేది రేపు అనుక ఈరోజే కొంచెం ఐడెంటిఫై చేసి నాకు కాన్ఫిడెన్స్ పెంచారు. ఆయన చెప్పే విధానం చాలా నీట్గా చెప్పారు. ఈవెన్ మా డాక్టర్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు వచ్చే అవకాశం ఉంటుంది, ఎట్లా జరుగుతుంది అనేది, ఏం అవకాశాలు ఉంటే చెప్పారు. సో ఓకే దట్ ఈస్ సాటిస్ఫైడ్. ఆ రోజు వెళ్ళిపోయాం. నెక్స్ట్ మార్నింగ్ ఆయన ఇచ్చిన అపాయింట్మెంట్ టైంకి వచ్చేసాం. ఎండోస్కోప్ చేశారు, చూపించారు. ఎండోస్కోప్ చేసి నాకు కూడా చూపించారు కెమెరాలో ఆన్లైన్లో చూపించారు. చూపిస్తే వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఎస్టర్డే అది ఆయన ఏమన్నారో సిమిలర్ అదే విధంగా డిట్టో ఎక్స్పెక్ట్ చేశారు చేశారు అది అక్కడ క్లియర్గా కనిపించింది. అప్పుడు ఆయన చెప్పారు, మీరే ఎంత భయపడిన అవసరం లేదు, చాలా సింపుల్, ఇది వస్తూ ఉంటుంది కాబట్టి దీనికి ట్రీట్మెంట్ మనం స్టార్ట్ చేసుకుంటే ఒక వారం రోజులు 10 రోజుల్లో మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. ఆ ట్రీట్మెంట్ కూడా విధానం కూడా చెప్పారు. ఏదో కొంతమంది డాక్టర్స్ దానికి ఈ మందులు రాయాలి ఆ మందులు రాసి ఏదో చేసి దీనికి మళ్ళీ ఇంకో 2 టెస్టులు 3 టెస్టులు ఇవన్నీ చేసుకొచ్చి చేసిన తర్వాత అప్పుడు చూద్దామనే బతకుండా ఈయన ఐడెంటిఫై ముందు మొన్న ఒక డే బిఫోరే ఒక 90% చెప్పేశారు. తర్వాత ఎండోస్కోపిక్లో 100% ప్రూవ్ చేశారు, అంటే అక్కడ ఉందని క్లారిటీ వచ్చేసింది. మాకు వచ్చింది ఆయన చెప్పింది 100% అక్కడ కనిపిస్తుంది. సో ఆయన డైరెక్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడం ఇస్ ద రైట్ అని చెప్పేశారు. ఆ ట్రీట్మెంట్ ఒక 10 డేస్లో మీకు సెటర్ అవుతుంది, మేబీ ఎర్లీగా కూడా అవ్వచ్చు అని ఆయన ముందే చెప్పారు. సరే తీసుకుందామని చెప్పి స్టెరాయిడ్స్ వాడచ్చు మంచిది, అది ఇమీడియట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఏ ఏరియాలో ఎఫెక్ట్ అయిందో దానికి ఇది డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇది. ఇంకా కొంతమంది అంటే వేరే ట్రీట్మెంట్ కొంచెం వాడి కొంచెం అది అలా అలా 2-3 కాకుండా డైరెక్ట్ ట్రీట్మెంట్గా డిసైడ్ చేశారు. అది ఆ చేయటం వల్ల ఓకే 10 రోజులు ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. తర్వాత నేను ఒక 3 డేస్ నేను హార్డ్లీ 4 డేస్ అని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు, లేదా 4 అవ్వచ్చు లేకపోతే 1 వీక్ లోపల క్లియర్ అయిపోతున్నా. నేను ఆర్డర్ 3rd డే, ఫస్ట్ డే ఒక ఓకే, సెకండ్ డే కొంచెం స్టార్ట్ అయింది అంటే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది, 3rd డేకి ఆల్మోస్ట్ 99% క్లియర్ అయ్యేది, 4th డేకి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. అంతకుముందు నేను మోషన్స్ అనేది భయం ఎట్లా ఉండదు, ఆ భయం అనేది 2nd డే నుంచే కంట్రోల్ అయిపోయింది, నా భయం కంట్రోల్ అయ్యింది.
తర్వాత అక్కడ మోషన్స్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. అక్కడ బ్లడ్ పడే అది రాలేదు, ఇంకా కంట్రోల్ అయిపోయింది. బ్లడ్ కంట్రోల్ అయిపోగానే నాకు అప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, బ్లడ్ పడితేనే భయం. ఆ బ్లడ్ పడిందంటే అది కంట్రోల్ అయిపోయింది. అంటే ఇంకా నాలుగో రోజుకి నాకు బ్లడ్ పడట్లంటే ఓకే 100% నా ట్రీట్మెంట్ ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో దానికి ఇది కరెక్ట్ ట్రీట్మెంట్లోనే వెళ్ళాను, కరెక్ట్ డాక్టర్ని అప్రోచ్ అయ్యాను. డాక్టర్ పులి చంద్రశేఖర్ ఏదో వెబ్సైట్లో అలా అలా చదివి వెళ్ళాము, ఎవరు తెలియకుండా వెళ్ళాము అన్న ఒక ఫీలింగ్ అక్కడ పోయింది ఫస్ట్. అంటే నేను కరెక్ట్ ట్రీట్మెంట్ సెట్ అయ్యాను, కరెక్ట్ అప్రోచ్కి వెళ్ళాను, కరెక్ట్ డాక్టర్ని నేను అప్రోచ్ అయ్యాను, ఆయన కరెక్ట్గా నాకు కూడా సెట్ చేశారు అనే ఒక ఫీలింగ్ ఫోర్త్ డే అని కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఎస్ ఈజ్ ద రైట్ పర్సన్ అనేసి అర్థమైంది. అప్పుడు ఇంకా సరే ఫోర్త్ ఆయన చెప్పారు, వారం రోజులు అన్నారు, బట్ ఫోర్త్ డేనే నాకు కంట్రోల్కి వచ్చేసింది. మళ్ళీ ఫిఫ్త్ డే సార్కి వస్తే వెరీ గుడ్ సార్ బాగుందని చెప్పారు, ఇది కంటిన్యూ చేయమన్నారు. అలాగే ఆయన ట్యాబ్లెట్స్ తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చి డోసేజ్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఆయన చెప్పారు. ఆయన చెప్పిన సిస్టమేటిక్స్ ఆయన ఏం చెప్పారు అనేది కొంచెం డైట్ ఒక 1 వీక్ ఎట్లా కంట్రోల్ ఉండాలి చెప్పారు, అది కంట్రోల్ చేసాం. తర్వాత ఆయన ఇచ్చిన మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత ఓరల్ ట్యాబ్లెట్స్ 6 రూపాయలకు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత ఒక ఫ్రీక్వెన్సీలో ఇంత కంట్రోల్ డ్రాప్ బై డ్రాప్ అలా డోసేజ్ని కంట్రోల్ చేసుకొస్తామని చెప్పారు. ఆ విధంగా చేసుకొచ్చారు. అప్పటి నుంచి అసలు అది ఉంది అనే ఫీలింగ్ నాకు లేదు, అది కంప్లీట్గా తగ్గిపోయింది. అసలు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కడో చాలా ఏదో సీరియస్గా వెళ్ళిపోయింది మ్యాటర్ అనుకునే అంత భయపడిన వాడిని ఒక నాకు 10 రోజుల్లోనే అంతా క్లియర్ అయిపోయి ఫోర్త్ డేకి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంక 1 వీక్ తర్వాత ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ, అసలు ఎటువంటి సమస్య లేదు నాకు. ఆ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఆయన చెప్పిన టైమింగ్స్ చెప్తారు, ఆ టైమింగ్స్ ప్రకారంగా ఆయన మర్చిపోయినా మేము ఫాలో చేసుకుంటూ అంటే ఆయన ఏదో ఇలా రండి మామూలుగా చెప్తారు. వచ్చి హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా మనం ఎంతసేపు పేషెంట్గా కనిపించట్లేదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఫ్రెండ్లీగానే మాట్లాడతారు ఆయన, మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నేను అంతలా ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా జనరల్ చూస్తే నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఒక నాకు ఇంజెక్షన్ తీసుకోండి, లేకపోతే 4 టాబ్లెట్స్ ఒక కోర్స్ రాసేయండి, అది మామూలుగా వస్తూ ఉంటాయి అట్లా చెప్తూ ఉంటారు. ఏవో చాలా పెద్ద పెద్ద డిసీజ్ వస్తాయి అని చెప్తారని తెలియదు, కానీ ఈయన దగ్గర నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ దట్ ఈయన ఒక ఫారిన్లో ఉన్న, చాలా ఏళ్ళు ఫారిన్లో ఉన్న డాక్టరు, అది ఆయన వే ఆఫ్ స్టైల్లోనే అర్థమవుతూ ఉంటుంది. ప్లస్ అంత ఉన్న వ్యక్తి మనకి అంటే ఇక్కడ ఉన్న కల్చర్ ప్రకారంగా ఆయన చెప్తాడా మనకి, అంటే ట్రీట్మెంట్ చేయడం ఒక పద్ధతి అయితే మనిషిని దాన్ని ఏమంటారు మానసికంగా వాడిని కూడా సపోర్ట్ చేశాడు ఆయన. చేసి దాన్ని అసలు ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, అవన్నీ చిన్న చిన్న పిల్లవాళ్ళకి క్లాసులు ఎలా చెప్తారో అట్లా చెప్పాడు. ఆ చెప్పిన విధానం కూడా చాలా దాంట్లోనే ఒక 50% మాకు ఒక ఇది పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. ఓ ప్రాబ్లం ఏదో పెద్ద సీరియస్ కాదు, ఆ చెప్పాడు డాక్టర్ని పేషెంట్కి ఎట్లా బాగా చెప్పారంటే అట్లా చెప్పిన డాక్టర్ నేను నా ఏజ్ ఇంతవరకు అంత చూడలేదు ఎప్పుడు అంత ఈజీగా. అలా మా ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా చూసేవారు, ఈ డాక్టర్కి చాలా బాగా చెప్తారే, ఇంతలా సైన్స్ఫెటిక్గా కరెక్ట్గా చెప్తున్నారు అని అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకైతే. తర్వాత ట్రీట్మెంట్ చాలా క్లీన్గా ఉందండి, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి ఏం కనబడలేదు, చాలా నీట్గా చెప్పారు. ఏం తర్వాత ఒక 1 వారం రోజులు 10 డేస్ మా డైట్ గురించి కంట్రోల్ చెప్పారు కొంత. ఆ తర్వాత నార్మల్గా మీ ఇష్టం ఎట్లా నేను ఇంతకుముందు తినేవారు అట్లానే ఉండని అన్నారు, అవే ఫాలో చేస్తున్నాను. ఈ సూపర్గా అనిపించింది నాకు, ఎటువంటి ఇష్యూలు అనిపించలేదు. ఈ ట్రీట్మెంట్ విధానం తర్వాత చూసిన తర్వాత డాక్టర్ గారికి ఎట్లా అంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అయితే ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకుంది అంటే ఈ ట్రీట్మెంట్ ఈయన డాక్టర్ 20 ఇయర్స్ ఆఫ్ లండన్లో ఉన్నారు, ఉండి ఆయన ఉన్న కొత్త టెక్నాలజీ కానీ ఏదైనా చాలా కొన్ని అధునాతనమైన టెక్నాలజీని వాడి, అదే అధునాతన టెక్నాలజీ లండన్ నుంచి వచ్చారని కాస్ట్ ఎక్కువ ఉంటుందంటే కాస్ట్ ఫేర్గా చాలా కంట్రోలబుల్ కాదు, అంత ఏదో పెద్ద హెవీగా ఏం లేదు. అదే మన హైదరాబాద్లో కూడా చూసాం, బట్ కంపారిటివ్లీ అదర్ థింగ్స్ ఇక్కడ లండన్ కదా, లండన్ రిటర్న్ కదా అనుకుని ఎక్కువ అంటే అది నో, అట్లాంటి సమస్య లేదు. ఇది రీజనబుల్గానే ఛార్జ్ చేస్తున్నారు, రీజనబుల్గానే ఉంది. ఈ ఆ విధంగా కాస్ట్ వైజ్గా అయితే ఇస్ రీజనబుల్ అండి, ఎక్కడ ఎటువంటి మనకి ఎక్కువ అనే సమస్య లేదు, ఆలోచన కూడా రాదు. ఇది కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్గా మనకి ఛార్జింగ్స్ కూడా ఉన్నాయి, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ఇంకోటి డాక్టర్ చేసే విధానం కూడా, ఆయన చేసే ట్రీట్మెంట్ కూడా మనకి నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చాలా మంచి ఫ్రెండ్లీ వాతావరణం. ఆయన ఎక్కడో హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్ అట్లాంటి కాకుండా ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నట్టు చేసే విధంగా మనకి ఆయన చేసిన సర్వీస్ అనుకోవచ్చు, లేకపోతే ఆయన ఇచ్చిన సజెషన్స్ అవ్వచ్చు, ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ డాక్టర్ గారు ఆ డాక్టర్ స్టాఫ్ కూడా అలాగే ఉన్నారు.
అలాగే మనకి డాక్టర్ ఒక్కరే చెప్పేసి మిగిలిన స్టాఫ్ అంటే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఫ్రెండ్లీగా, మొత్తం వచ్చినప్పటి నుంచి మన ట్రీట్మెంట్ అయిపోయేంత వరకు వాళ్ళు మాకు ఫోన్ కాల్స్ చేసి ఎట్లా ఉన్నారు ఏంటి అవి కూడా అడిగి మమ్మల్ని తెలుసుకునేవారు. అయితే నేను లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ గ్యాస్ట్రో సంబంధించిన ఏ రకమైన ప్రాబ్లమ్స్ అనిపించినా కూడా మనం ఈ డాక్టర్ పులి చంద్రశేఖర్ గారిని కలవటంలో ఎటువంటి ఆలోచన పెట్టుకోకర్లేదు, డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసుకుని మామూలుగా వచ్చిన పరాలు రివ్యూ కూడా అవసరం లేదు. నా ఉద్దేశంలో అయితే నేను చేసిన ఇప్పుడు నేను ఆగస్ట్ నుంచి చూస్తున్నాను ఈ రివ్యూస్ కూడా అవసరం లేదనిపించింది, అంటే ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. అసలు రివ్యూ కూడా చూడక్కర్లేదు, మీ సెకండ్ థాట్ కూడా ఏం ఆలోచన పెట్టుకోకర్లేదు, మీకు అట్లాంటి ఫీలింగ్స్ కానీ అటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా తప్పకుండా ఇమ్మీడియట్లీ డాక్టర్ పులిచంద్ర గారిని కలవటంలో ఎటువంటి మనసులో పెట్టుకోకుండా డైరెక్ట్ కలవండి, ఆయన ట్రీట్మెంట్ తీసుకోండి. ఆయన నాకు 10 రోజులు అన్నారు, 4 రోజులని నాకు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పెట్టారు. ఆ ప్రాబ్లం ఎలా అనిపించింది అంటే నేను ఏ తిన్నా తినడానికి భయం, తింటే మోషన్స్ అవుతున్న భయం, ఎక్కడికి వెళ్ళడానికి భయం, ఆఫీస్ అవర్స్లో భయం, ఎక్కడైనా ఫ్యామిలీస్ వెళ్ళాలన్న భయం, ఇవన్నీ నాకు ఫోర్ డేస్లోనే ఆయన నాకు చేయడం చాలా సంతోషం అనిపించింది, కంట్రోల్ చేశారు. సో నేను చెప్పాలంటే డాక్టర్ పులిచంద్ర గారిని కలవటం చాలా మంచిది, కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్కి కరెక్ట్ వ్యక్తిని కలిశానని ఒక భావన ఆలోచన ఏర్పడింది. నేను ఎవరికైనా చెప్పాలన్నా, నేను మీ ద్వారా ఎవరి ద్వారా చెప్పాలన్నా కూడా నేను చాలామందికి రికమెండ్ చేయగలుగుతాను, చేస్తాను కూడాను. ఈ పులి చంద్రశేఖర్ గారిని ఆయన ట్రీట్మెంట్ ఇచ్చేందుకు నేను చాలా థ్యాంక్ఫుల్ టు హిమ్ అని చెప్తున్నానండి. లండన్ గ్యాస్ట్రో హాస్పిటల్ కుక్కడపల్లిలో ఉంది. డాక్టర్ పులి చంద్రశేఖర్ గారిని మనం తప్పకుండా ఎప్పుడే ఏ టైంలో అయినా కలవచ్చు. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఏ రకమైన అనుమానాలు ఉన్నా ఈయన కలవటంలో ఎటువంటి థాట్ లేకుండా మనం సెకండ్ థాట్ ఆలోచించలేదు, డైరెక్ట్గా కలవచ్చు. చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆయన. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ చంద్రశేఖర్.